ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి. జనసేనాని పవన్ ఆదేశాల మేరకు ఏపీ రోడ్లు చింద్రం అనే కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తూ రోడ్ల పరిస్థితి ప్రభుత్వానికి తెలియజేస్తామని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కొత్తూరు గ్రామంకి రోడ్డు లేక పాఠశాల పిల్లలు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. దాని దృష్ట్యా కొత్తూరు గ్రామాన్ని హైకోర్టు లాయర్, పిఏసీ సభ్యులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. 40 సంవత్సరాలుగా ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇక్కడ చూడండి, ఇది రహదారి, ఇది గరుడు మండలం బిల్లలపేట నుంచి మేము కొత్తూరు వెళ్తున్నాము. ఇది చూస్తే ఎలా ఉందంటే ఏదో పొలం గట్ల మీద నడుస్తున్నట్టు ఉంది. ఇది తప్పకుండా ఇది అందరూ చూడాలి. ఇదేంటి, చీపురుపల్లిలో పెద్ద పెద్ద మన రాజకీయ నాయకులు ఉన్నారు, మొత్తం స్థానికంగా వాళ్ళు, ఇప్పుడు సీఎం తర్వాత సీఎంలు వాళ్ళు, వాళ్ళకి జాస లేదు వాళ్ళ ఊరు బాగు చేయించుకోవాలని. ఇక్కడ శుభ్రంగా ఇప్పుడు పొలంలో పంట వేస్తే శుభ్రంగా మొక్కలు కూడా లేస్తాయి. లేస్తే నడిచి మేము పొలం గట్టుల్లో నడిచినట్టుగా వస్తున్నాము. ఇంత అధ్వానమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది దృష్టిలోకి మేము జనసేన మా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకొస్తున్నాం. ఇది ఒక వన్ ఆఫ్ ది ఈవెంట్గా చేసి తప్పకుండా దీని విషయంలో మేము శ్రద్ధ వహిస్తాం. ఎలా చేయాలనేది శ్రమదానం చూస్తాం. తక్కువ అన్నప్పుడు మాకు ఎఫెక్ట్ ఉండదు, అందుకే అడిగాను నేను ఎన్ని గ్రామాలు కనెక్ట్ అవుతాయని. మేడం, యాక్చువల్లీ మనకి ఇంకోటి ఏంటంటే, ఒక జపాన్లో ఒక స్కూల్లో పాపర్ని చదివినట్టు ప్రతి ఒక్క ట్రైన్ చేశారు అన్నమాట. దాదాపు బస్సు గారిని కలిశారు, ఎంపీ గారిని కలిశారు, తీసుకెళ్లారు, అయినప్పటికీ సాల్వ్ అవ్వాలి ఈ విషయాన్ని. దాదాపు 34 సంవత్సరాలు దీనికోసం అంత పట్టించుకోకుండా అయిపోయింది. ఇక్కడ మ్యారేజెస్ గ్రాంట్ కింద అయితే రిలీజ్ అవుతుందండి, ఫండ్ ఉందండి, అది ప్రాబ్లం కాదండి. సైట్ వాళ్ళు కాదు, సైట్ ఏరాయండి. అందులో బీసీఎంఎస్ మాజీ చైర్మన్ అండి, ఆ చైర్మన్ ఈ సైట్ ఇదంతా వాడుకలో ఉంది. సైట్ వైసీపీ అనే ఫోన్ వచ్చింది, దీనికి బాగు కావాలని చెప్తే ఆయన ఆయన